టైమ్ వెల్కమ్ టు ద లీడర్. అంతరం ఎక్కితేనే ప్రజాసేవ చేయవచ్చని చాలామంది భావిస్తారు. అధికారం ఉంటేనే నిత్యం ప్రజల మధ్య ఉండొచ్చని అనుకుంటారు. పదవితో ఎలాంటి పనులనైనా చక్కబెట్టవచ్చని ఆశపడతారు. అందుకు చాలామంది నేతలు అధికారం కోసం, మంత్రి పదవి కోసం అరువులు చాస్తుంటారు. కానీ కొందరు అలా కాదు, చిన్ననాటి నుంచే జనంలో మమేకమవుతారు. అధికారం దక్కినా దక్కకపోయినా జనజీవన స్రవంతిలో కలిసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటారు. కేవలం ప్రజాదరణే జీవిత పరమార్థంగా బతుకుతున్న ఓ వ్యక్తి జీవితమే ఇవాల్చి మన లీడర్. ప్రజానాడి పట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి చాలామంది సాహసించరు. బ్యూరోక్రసీని ఎదిరించి నిలబడడం అంటే చాలా దమ్ము, ధైర్యం కావాలి. అందుకు ఎంతో నిబద్ధత, పట్టుదల, కార్యాచరణ ఉండాలి. ఇవన్నీ కలబోసిన వ్యక్తే మన గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత మద్దాళి గిరిధర్రావు. ప్రముఖ వ్యాపారవేత్తగా, జిల్లా వాసులకు సుపరిచితమైన ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా మారారు. జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. ది లీడర్, ఈ లీడర్ యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్ క్వాలిటీస్ని బయటపెట్టిన ప్రధానంగా ఈరోజు తెలుసుకోబోయే వ్యక్తి మద్దాళి గిరి, టీడీపీ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలకి ఎంతో మేలు చేస్తూ, ఒక పక్క అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజలకి ముందుకు వెళ్తూ రాజకీయంగా ఏదో చేయాలి, ప్రజలకి ఏదో చేయాలని ముందుకు వెళ్తూ, అదేవిధంగా రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి లీడర్ మద్దాళి గిరి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఆ సమస్యల్ని వెతుక్కుంటూ, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో, అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఒక పక్క ఈ యొక్క ఏదైతే లీడర్ క్వాలిటీస్ అన్నీ కూడా ప్రజలకు ముందుకు తీసుకెళ్తూ, ఒక ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మద్దాళి గిరి. ఇప్పుడు ఈరోజు మద్దాళి గిరి గురించి తెలుసుకుందాం. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మద్దాళి గిరిధర్రావు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న గిరి 4 సంవత్సరాలుగా టీడీపీకి సేవలందిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు సమాజ సేవ, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే తన పనిగా పెట్టుకున్నారు గిరి. రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర విభజన. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోందని గిరి భావించారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబుకు తన వంతు సాయం చేయాలని భావించారు గిరి. ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది, మరి రాష్ట్ర విభజన మనకు జరిగింది. మరి ఆ విభజన జరిగిన తీరు చూసి చాలా బాధపడ్డాం. మరి ఇలాంటి రాష్ట్రంలో మరి ఇవాళ మనము ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకోవాలంటే మళ్ళీ కూడా బాటం నుండి మనం రావాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా మరి ఇలాంటి మన ప్రమేయం కూడా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అనే ఒక చిన్న ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయాల గురించి ఆలోచించింది. స్వతహాగా నేను వ్యాపారస్తుడిని, మరి తల్లిదండ్రులు ప్రోత్సాహంతో మరి వ్యాపార రీత్యా మరి టెక్స్టైల్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాం. స్పిన్నింగ్ మిల్స్ వ్యాపారంలో ఉన్న గిరిధర్రావు సమాజ సేవ కూడా ఎంతో చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధికి జిల్లాలో ఆయన చేయని సాయం లేదు. స్పిన్నింగ్ ఇండస్ట్రీలో మరి ఇవాళ చేబ్రోలు మా ఫ్యాక్టరీస్ కూడా నెలకొల్పాం. అలాగే దాని ప్రస్తావన నాకు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా ఒక యంగ్ మెన్స్ ఆర్గనైజేషన్, అది దాంట్లో ముఖ్యంగా 40 ఏళ్ళలోపు యువతని ప్రోత్సహించే విధంగా మరి ఆ ఆర్గనైజేషన్లో నేను పనిచేయడం జరిగింది. 15 ఏళ్ళ ఆర్గనైజేషన్లో మరి అక్కడే ఒక సేవ చేయాలని ఒక భావం దాంట్లోనే నాకు స్టార్ట్ అయింది రౌండ్ టేబుల్ ద్వారా. ముఖ్యంగా మేము రౌండ్ టేబుల్లో స్కూల్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళం. ముఖ్యంగా స్కూల్స్ కట్టించే విధంగా మన ఆ టైంలో నేను 2 టర్మ్స్ చైర్మన్గా చేశాను రౌండ్ టేబుల్కి, అలాగే 3 సార్లు సెక్రటరీ చేశాను. నా టైంలో 6 స్కూళ్ళు కట్టించాను. కట్టించినప్పుడు అలాగే
మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆ స్కూల్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్లో ఎక్కువగా పాల్గొన్నాం. నీళ్ళు వసతి కానివ్వండి, అలాగే బెంచెస్ ఇలాగా వసతి అక్కడ నుండి మనం ఆ ఇచ్చిన తర్వాత వాటర్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత ఆ స్కూల్స్లో మరి ఆ పిల్లలు చెందిన ఆనందం కానివ్వండి, అలాగే టీచర్స్ కానివ్వండి, అక్కడ లోకల్లో ఉన్న ఊరి పెద్దలు కానివ్వండి, వాళ్ళ చూపించిన అభిమానం ఆత్మీయత నేను ఇంకా కూడా మరువలేను. నా రాజకీయ ప్రస్థానం ఒక రాజకీయ ప్రస్థానాన్ని వస్తానని యాక్చువల్గా ఊహించలేదు. చాలా ఆనందం వేసింది. ఒక సేవ చేస్తే ఇంతటి అనుభూతి పొందే విధంగా మరి ఆ దాని నుండి నాకు ప్రారంభమైంది. మరి అనుకోని విధంగా మన రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి చాలా బాధపడ్డాం. మనం కూడా మరి రాజకీయాల్లోకి వెళ్ళి మన స్టేట్ని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతోనే రాజకీయ ప్రస్థానానికి, అలాగే అనుకోకుండా మరి ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం మరి నేను పోటీ చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ హైదరాబాద్. ముఖ్యంగా 1995 నుంచి 2005 దాకా, అంటే చంద్రబాబు హయాంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి జరిగిందనేది గిరిధర్రావు మాట. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని మనం తీసుకుందాం. 1995 తర్వాత హైదరాబాద్ ఎలా జరిగింది, ఇట్స్ అ మోస్ట్ ఎగ్జాంపుల్. ఒక డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ చూడాలంటే భారతదేశంలో షార్ట్ పీరియడ్లో ఒక హైదరాబాద్ని మనం ఎక్కడ భారతదేశంలో ఏ ప్లేస్ తీసుకోకలో ఒక హైదరాబాదే తీసుకుందాం. కరెక్ట్గా 1995 నుండి మరి 2005 మధ్యలో జరిగిన అభివృద్ధి చూస్తే ఇవాళ మరి ఎవరు కూడా పోల్చుకోలేని అభివృద్ధి ఆ 10 సంవత్సరాల్లో. మరి అలాంటి నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుండి రాష్ట్రాన్ని తీసుకురావాలంటే ఒక అనుభవమైన నాయకుడు కావాలి. అది కేవలం ఒక చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుద్దని ఒక ఉద్దేశం బలంగా ఉంది మాకు. ఆ ఉద్దేశంతోనే మరి నేను రాజకీయాల్లోకి రావడం, అందులోనూ నేను వేరే ఏ పార్టీ అయినా కూడా వెళ్ళే ఆలోచన లేదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే కనుక పోటీ చేద్దాం, లేకపోతే రాజకీయంగా మనకి ఏ పార్టీలోకి వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఒక బలమైన నాయకత్వంలో మేము పోటీ చేయాలి, అలాగే ఆ నాయకత్వంలోని సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీకి రావడం, దీంట్లో పోటీ చేయడం కూడా జరిగింది. చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం ఉందని చెబుతున్నారు మద్దాలిగిరి. ఎందుకంటే కేవలం చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని, ఇంకెవరికి అంత అనుభవం లేదంటున్నారు. భవిష్యత్తు చూస్తే ఆంధ్ర ఉజ్వలంగా ఉంది. ఇవాళ ఎగ్జాంపుల్, ఇంత లోటు బడ్జెట్ ఉన్నా సరే ఇవాళ అభివృద్ధి ఎక్కడా మనకు కుంటుపడలేదు. ఇవాళ ఎక్కడైనా లోటు బడ్జెట్ ఇంత హెవీ ఉన్న రాష్ట్రాలు చూస్తే చాలా రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి, నార్థన్ స్టేట్స్లో కానివ్వండి, డెఫిసిట్ ఎక్కడ ఉందో అక్కడ గ్రోత్ అనేది అసలు సస్టైనబిలిటీ అవ్వదు. కానీ ఇవాళ మన రాష్ట్రం దాన్ని డిఫరెంట్గా ఉంది. ఇవాళ హయ్యెస్ట్ డెఫిసిట్ రాష్ట్రం, ఇవాళ భారతదేశంలోనే హయ్యెస్ట్ డెఫిసిట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయినా సరే ఇక్కడ 11.5% అభివృద్ధితో 3.5 సంవత్సరాలు కూడా అగ్రస్థానంలో, ఇవాళ స్టేట్ ఆల్ ఇండియా వైడ్ 29 రాష్ట్రాల్లో కూడా అగ్రస్థానంలో ముందుకెళ్తా ఉంది. ఇది ఒకటే నిదర్శనం ఇవాళ మనకి అభివృద్ధి. ఎందుకంటే ఇక్కడ ప్రజానికం కూడా కసి ఉన్న ప్రజానికం, కష్టపడే తత్వం ఉన్న ప్రజానికం, ఇక్కడ అందరు కష్టపడుతున్నారు. బ్రహ్మాండంగా రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఇవాళ చంద్రబాబు గారి టార్గెట్ కూడా ఒకటే, 15% అభివృద్ధితో మనం ముందుకెళ్తే మరి ఈ బడ్జెట్ ఇవాళ 1.5 లక్షల ఉన్న బడ్జెట్ ఇంకో 8 సంవత్సరాల్లో మరి 5 నుండి 6 లక్షల కోట్ల బడ్జెట్ వెళ్తుంది. మరి ఇవాళ 1.5 లక్షల బడ్జెట్లో మనం 70,000 నుండి 80,000 రూపాయలు సంక్షేమ పథకాలు తీసుకెళ్తాం. అదే బడ్జెట్ మరి 6 లక్షల కోట్లకి వెళ్తే మరి సంక్షేమ పథకాలకి మనం 4 లక్షల కోట్ల పైన స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకనే మనకి నేను చెప్పగలుగుతుంది అభివృద్ధి మనకు ఆగకూడదు, అభివృద్ధి కుంటుపడకూడదు అంటే మంచి నాయకత్వం కావాలి, బలమైన నాయకత్వం కావాలి. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రం, ఇవాళ మనం చూస్తే మరి 2 సార్లు వైజాగ్లో పెట్టిన ఇండస్ట్రియల్ సమ్మిట్లో మనకి భారీగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 15 లక్షల కోట్ల స్థాయికి మనం 2 సమ్మిట్లలో 15 లక్షల కోట్ల స్థాయికి ఇండస్ట్రీస్ పెడతానికి ఎంఓఎల్ చేసుకున్నారు. దాంట్లో మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాంట్లో 10% వచ్చినాయి రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. ఇవాళ 10% కాదు,
10% ఆల్రెడీ స్టార్ట్ చేసుకొని ముందుకు వచ్చేసారు. ఇండస్ట్రీస్ పెట్టున్నాయి. అలాగే ఇవాళ 36.7% నుండి 45% వరకు ఆల్రెడీ ప్రపోజల్స్ రన్నింగ్లో ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. ఇవాళ ఇండస్ట్రియల్గా కూడా మనం నెంబర్ వన్ స్టేజ్కి సమీప భవిష్యత్తులో కూడా వెళ్ళిపోతామనేది మాత్రం సుస్పష్టంగా మరి కనబడతా ఉంది. ఇవాళ ఉజ్వలం, ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీస్ రావాలి. ఇవాళ మన గ్రో, ఇవాళ మన ఇంత డెఫిసిట్ ఉన్నా ఇన్ని సంక్షేమ పథకాలు 70,000 కోట్లు ముందుకెళ్తున్నా అంటే ఒకటే కారణం, ఇవాళ అభివృద్ధి. ఇవాళ 11-12% మనం అభివృద్ధితో వెళ్తున్నాం. ఇవాళ ఫండ్స్, ఇవాళ మనకి వచ్చే ఆ ట్యాక్సెస్ కానీ అన్నీ బాగా పెరగబట్టే మనం ఇన్ని సంక్షేమ పథకాలు కూడా చేయగలుగుతున్నాం, ప్రజల్లో కూడా తీసుకొని గలుపుతున్నాము, అందరినీగా హ్యాపీగా ఉండిస్తున్నాం. అందుకే ఇవాళ ఇలాంటి బలమైన నాయకత్వం కనుక ఉంటే రేపు ఇండస్ట్రీస్ ఇబ్బడిముబ్బడిగా రావచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ అగ్రికల్చర్గా నెంబర్ వన్ స్టేట్, ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్ అగ్రికల్చర్గా. ఇలాంటి రాష్ట్రంలో ఇండస్ట్రియల్గా కూడా మనం స్ట్రాంగ్ అవుతే బేస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు ఒకటి చూద్దాం మనం, సింపుల్ ఎగ్జాంపుల్. అగ్రికల్చర్గా వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ తమిళనాడు స్టేట్, కానీ ఇండస్ట్రియల్గా వాళ్ళు 1960స్లోనే ఒక ఇండస్ట్రియలైజేషన్ తమిళనాడులో జరిగింది. మరి వాళ్ళ ఇండస్ట్రీస్గా బ్రహ్మాండంగా ఉందా, అలాంటి చోటే మనం ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కాకుండా మరి ఇవాళ ఇలాంటి అగ్రికల్చర్ స్టేట్లో కూడా ఇండస్ట్రీస్ కనుక వెళ్తే వాళ్ళకి డిమాండ్ అండ్ సప్లై కూడా ఇండస్ట్రీస్ ఉంటుంది. వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు కాబట్టి మరి ముందుకు వస్తూ ఉన్నారు. మరి గత పాలకులు పొరపాటు కూడా మరి హైదరాబాద్ని మరి అదే బేస్ చేసుకుని ఇండస్ట్రీని అక్కడే బట్టి చేసే అయితే ఒక పొరపాటు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ పొరపాటు చేయకుండా ఇప్పుడు 13 జిల్లాల్లో కూడా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. రేపు ఫ్యూచర్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ జిల్లాకు కూడా మరి వనరులు సమకూర్చే విధంగా కూడా ఈ ప్లాన్ ప్రకారం చాలా బాగుంది. చంద్రబాబు అంటే ఎంత అభిమానమో మంత్రి లోకేష్ అన్న అంత ప్రీతి మద్దాలికి ఉంది. యువనేతగా రాష్ట్రం కోసం పనిచేస్తున్న లోకేష్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రం దూసుకెళ్తుందని చెబుతున్నారు ఆయన. ఇవాళ మీ మినిస్టర్లు కానివ్వండి, పొత్తిపాటి పుల్లారావు గారు కానివ్వండి, మరి ఆ రోజు రావుల కిషోర్ బాబుని, ఇవాళ ఆనంద్ బాబు గారు కానివ్వండి, నాకు ఆనంద్ బాబు, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఏ కార్యక్రమంలో ఇప్పుడు నేను చేయలేని కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఎమ్మటే ఒక ఫోన్ చేసినా సరే ఎమ్మటే స్పందిస్తారు. వాళ్ళందరూ కూడా ఏ పని కావాలన్నా శుభ్రంగా మనకి ఎవరైనా పెద్ద అధికారులతో ఉన్నా సరే వాళ్ళే మాట్లాడి మరి వాళ్ళు చేస్తారు. అలాగే మరి లోకేష్ బాబు గారు, నారా లోకేష్ బాబు గారు మరి ఫస్ట్ నుండి కూడా ఆది నుండి కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు తను. లోకేష్ బాబు గారు మరి కష్టం అంటే ఏందో తెలిసిన వ్యక్తి తను. అలా అలాంటి వ్యక్తులు నిజంగా చాలా అరుదుగా ఉంటారు, లోకేష్ బాబు గారు లాంటి వ్యక్తులు. అలాంటి నాయకత్వంలో నిజంగా మేము ఈ పార్టీలో ఉండడం అనేది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా కనబడతా ఉంది. ఇవాళ ఐటీ సెక్టర్ కానివ్వండి, ఇంటింటికి కూడా మరి ప్రతి పల్లెటూరులో పంచాయతీరాజ్ శాఖలు తీసుకున్నారు. ప్రతి ఇంటికి కూడా మరి సిమెంట్ రోడ్డు వెళ్ళే విధంగా కూడా ఆయన చూస్తున్న ప్రణాళికలు. ఇవాళ భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంటింటికి సిమెంట్ రోడ్డు ఉన్న రాష్ట్రం చూపించండి. మరి ఇవాళ 30% పైన ఈ రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు కవర్ అయిపోతా ఉన్నాయి. మరి ఇవాళ 2018-19 నాటికల్లా 100% ఇంటింటికి సిమెంట్ రోడ్డు కార్యక్రమం కూడా తీసుకెళ్తున్నారు. మరి ఇవాళ నారా గారు, లోకేష్ గారి నాయకత్వంలో మరి వారు నాకు రాజకీయంగా ఎంతో సపోర్ట్ చేశారు. మరి ఫస్ట్ నుండి కూడా లోకేష్ బాబు గారు తప్పకుండా, నేను నాకు టికెట్ వచ్చినా రాకపోయినా అదేది కాదు, ఈ తెలుగుదేశం పార్టీ కోసం లోకేష్ బాబు గారు మరి ఎదగడం కోసం కూడా నేను 100% మరి ప్రయత్నం చేస్తాను, పార్టీని ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. అలాగే గల్లా జయదేవ్ గారు మరి ఫస్ట్ నుండి కూడా మరి స్వతహా ఆయన బిజినెస్ మ్యాన్ అయినా సరే మరి ఆయన ఒక మక్కువ, ఎందుకంటే రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఒక మంచి అభిరుచి ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, అలాగే ఈ జిల్లాని ఎలా డెవలప్ చేయాలి మరి ఆయనకు స్పష్టంగా ఉంది. ఇవాళకే చెప్పాం, ఇవాళ ఇక్కడ మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఇవి గుంటూరు జిల్లా. నేను వారికి కూడా మన కూర్చున్నప్పుడు క్లియర్గా చెప్పాను, ఇక్కడ మనకి ఎక్కువగా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మనకి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ మైనార్టీ వర్గాల్లో మనకి ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటి కనుక పెద్ద ఇండస్ట్రీ కనుక ఏదైనా మంచి ఇండస్ట్రీ వస్తే మరి వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు
వస్తాయి, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయని చెప్పాను. తప్పకుండా ఆయన ఈ దావోస్లో కూడా ఆయన ఐడియాలో నేను మొన్న కూడా గుర్తు చేశాను, ఐడియాలో ఉందన్నాడు. తప్పకుండా మనకు మంచి ఇండస్ట్రీ రావాలని చెప్పేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ వస్తే ముఖ్యంగా ఇక్కడున్న మైనార్టీ యువతకి చాలా అండగా కొండంత అండగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా అది కార్యరూపం రా దాల్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాజకీయ పరంగా జనంలో అంతగా గుర్తింపు లేని వ్యక్తి పటిష్టమైన ఎన్నికల బరిలో దిగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి వారు గెలుపోటములకు అతీతంగా ఆలోచించి తమ రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకుంటారు. మద్దాళి గిరిధర్రావు కూడా ఈ కోవకు చెందిన నేతే. రెండు వేల 2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగిన గిరి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు. కానీ ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా పార్టీ పటిష్టత కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. నమ్మి పార్టీ నా టికెట్ ఇచ్చింది. నాకు వ్యాపారరీత్యంగా నేను వ్యాపారంలో ఉన్న మైండ్ సెట్ నాకు ఒకటే, ఇవాళ మనం ప్రజాసేవలో ఉన్నాము, అలాగే ఇవాళ పార్టీ టికెట్ ఇచ్చింది మనం నమ్మి, ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఒక మంచి ఒక దృక్పథంతోనే నేను ఈ రాజకీయాల్లో రావడం జరిగింది. చాలామంది ఊడిపోయిన తర్వాత వెళ్ళిపోతాం అనుకున్నారు. మా కొంతమంది కూడా అవసరం లేదు, వచ్చేయమన్నా కూడా లేదు. మనం సేవ చేయడానికి వచ్చాము, తప్పకుండా మరి ఈ రాజకీయాల్లో నిలబెదుక్కోవాలి. మనకి ఆ రోజు స్వల్ప సమయం ఉంది కాబట్టి, కేవలం 14 రోజులు టైం ఉంది కాబట్టి మనం ఏమి వాస్తవంగా చేసుకోలేని పరిస్థితి. ఇవాళ నాకు చాలా టైం ఉంది, మరి ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉన్నాము, కార్యక్రమాలు చెప్తున్నాము. మరి వాళ్ళు కూడా రేపు రాబోయే ఫ్యూచర్లో కూడా తప్పకుండా జనాలు ఆదరిస్తారన్న నమ్మకం నాకు బలంగా ఉంది. ఈ రాజకీయాల్లో నేను కంటే ఎందుకు నా చివరి ఊపిరి ఉన్నంత వరకు మాత్రం ప్రజాసేవ నేను అంకితం అవుతానని చెప్పి నేను గట్టిగా చెప్తాను. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో ఆయన చేస్తోన్న ప్రచారానికి జనం నుంచి ఎంతో మద్దతు వస్తోంది. ఏపీ ప్రభుత్వ పథకాలపై జనం చాలా సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు గిరి. ముఖ్యంగా మన జరిగిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో మాత్రం ప్రతి ఇంటికి కూడా మేము 99% ప్రతి ఇంటికి కూడా టచ్ చేయడం జరిగింది. ఇవాళ అపూర్వమైన ఆదరణ కనబడతా ఉంది ప్రజల్లో కూడా. కులమతాలకు అతీతంగా ఇవాళ అభివృద్ధికి పరమాదంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వైపు చంద్రబాబు గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నాం. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో మేము 3.5 సంవత్సరాలుగా చూస్తున్నాం, కానీ మరి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ప్రజల్లో కూడా చాలా మార్పు, అంటే ఈ నాన్ పొలిటికల్ కాకుండా మరి పొలిటికల్లో కూడా కొద్దిగా మార్పు కనబడతా ఉంది. వేరే పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ తప్పు చాలా ఆదరిస్తూ ఉన్నారు ముందు. ఎందుకంటే ఎక్కడ వంక పెట్టడానికి ఒక పాయింట్ కూడా ఎక్కడా లేదు. ఎక్కడైనా మేము వెళ్ళినా సరే చిన్న చిన్న లోకల్ ప్రాబ్లమ్స్ ఏదో కాలువలు బాగాలేదు ఇవన్నీ బాగలేదని చెప్పడం తప్పితే వాళ్ళ పథకాల విషయంలో కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో పెన్షన్లు నేను ఒక ముసలావిడ అడిగినప్పుడు వచ్చింది, అయ్యా మేము గతంలో రాజశేఖర ప్రభు ఉన్నప్పుడు 200 ఇచ్చాడు, 200 ఇచ్చినప్పుడు ఒక నెల ఇచ్చిన తర్వాత 4 నెలలు 5 నెలలు మళ్ళీ కనబడేవాళ్ళు కదా. మేము ప్రతిసారి అక్కడికి వెళ్ళి వాడు ఇస్తాడా సస్తాడా అనేది మేము చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు అలా కాదు, మాకు 2-3 తారీఖులకల్లా మాకు మేము వెళ్తే 2-3 తారీఖులకల్లా మాకు 1,000 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉందయ్యా అని చెప్పి 2 చేతులు ఎత్తి తల మీద పెట్టి దీవిస్తే నిజంగా మాకు ఆ ఆనందం ఆ అనుభూతి నేను మర్చిపోలేని అనుభూతి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక పెన్షన్లే కాదు, ఇవాళ డ్వాక్రా రుణమాఫీ, డ్వాక్రా మహిళలు, మరి వాళ్ళు చూస్తే పరిస్థితి వాళ్ళ తెలుసు, అందరికీ తెలుసు పరిస్థితి. ఇవాళ 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ డెఫిసిట్ ఉన్నా సరే హామీ ఇచ్చిన అమౌంట్ మనకి జమ పడుతుంది అనేది ఇవాళ గట్టిగా ఆడవాళ్ళల్లో కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పర్లేదు, మాకు ఇబ్బంది లేదయ్యా, రాష్ట్రం బాగాలేదు, మాకు వడ్డీతో సహా వేస్తూ ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, కొద్దిగా ఆలస్యమైన ఇబ్బంది లేదు. అర్థం చేసుకునే కెపాసిటీ తెలివిగల తెలివితేటలు ఇవాళ మన ప్రజల్లో ఉన్నాయి. దాని గురించి అసలుకి ఇబ్బంది అనేది లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే పరిస్థితి ఆ రోజు ఇస్తాడా లేదా అనేది అనుమానం,
హామీ ఇచ్చారు ఇస్తారా లేదా అని ఇవాళ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ వాళ్ళ ఆనందం ముఖ్యంగా డోక్రా మహిళలో ఉన్న ఆనందం చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఏపీ అభివృద్ధి కావాలంటే పరిశ్రమలతో పాటు అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కూడా రావాలనేది మద్దాలి గిరి చెబుతున్నారు. ఇందుకోసం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అంటున్నారు. పబ్లిక్లోకి ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి ఆదరణ ఇచ్చారు. ఇది కేవలం ఆ రోజు నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకి, కేవలం అది తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఆదరణ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు గారి ఆ స్టేజెస్ కానీ స్టేటస్ కానీ మరి ఎవరు కూడా దాన్ని రీచ్ అవ్వలేరు. వాళ్ళు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మరి రీచ్ అవ్వని స్టేట్ అది. ఎందుకంటే సుదీర్ఘం అనుభవం ఉంది రాజకీయంగా. అభివృద్ధి అంటే ఏం తెలుసు, సంక్షేమం అంటే తెలిసిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి దగ్గర మనం పనిచేయాలన్న తపంతోనే మనం ముఖ్యంగా అటు వెళ్ళాము. అలాగా ఇవాళ ప్రజల్లో కూడా ఎంతో మార్పు ఉంది. ఎలక్షన్ నాటికి ఎలక్షన్ తర్వాతకి ఇవాళ నేను మూడున్నర సంవత్సరాలు బేరీ చేసుకుంటే ఇవాళ చాలా తేడా కనబడతా ఉంది. ఇవాళ మరి ఆ రోజు మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా ఈరోజు చాలా బాధపడే స్థితికి వచ్చారు ఇవాళ. ఎందుకంటే ఆ రోజు ఒక ఆవేశం, ఒక కుల సమీకరణలు, ఒక మిజ్జ ఆ రోజు నడిచింది. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదు. ఇవాళ సంక్షేమము అభివృద్ధి వైపే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. క్లియర్ కట్గా ఇవాళ మనకి ఏ కులమైనా ఏ కులం తీసుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వాన్ని మద్దతు తెలపాలనే కృతనిశ్చయంత ఉన్నారు. ఎందుకంటే అది మన స్పష్టంగా మాకు ఇంటింటి తెలుగుదేశంలో ఆదరించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్న అభిమానం కానివ్వండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుద్ది అనే ఒక మంచి ఉద్దేశంలో కూడా ఇవాళ ప్రజలు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళ ప్రజలకు కూడా ఒక మంచి హ్యాపీనెస్ ఇండెక్స్, ఒక కొలమానం తీసుకుంటే వాళ్ళ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఎన్నడూ గత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేని పనులు కానివ్వండి ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం మైనస్లో ఉన్న, డెఫిసిట్లో ఉన్న రాష్ట్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఆ రోజు జీతాలు కూడా మనందరికీ తెలుసు, ప్రతి ప్రజలకు తెలుసు. ఆ రోజు జీతాలు కూడా ఇవ్వలేని గవర్నమెంట్ వాళ్ళకి ఈ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. హైదరాబాద్ నుండి గవర్నమెంట్ అఫీషియల్స్ ఇక్కడికి వచ్చి పనిచేయాలంటే ఇక్కడ జీతాలు ఇవ్వరేమో అని చెప్పి తెలంగాణకి దాంట్లోనే కేడర్లోనే ఉన్న సిట్యుయేషన్, అలాంటి సిట్యుయేషన్ మనందరం కూడా మనకు గుర్తుంది. అలాంటి సిట్యుయేషన్ నుండి వాళ్ళ జీతాలు లేని వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు, హామీలు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే కాక మరి హామీ ఇయ్యని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ ఎన్నో ప్రవేశపెట్టి మరి ఇవాళ ఇవాళ అభివృద్ధికి మరి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ అయిందంటే ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలోనే. నిత్యం తమ కష్టాలు అవసరాలు గుర్తించే గిరిధర్రావు మీద స్థానిక కార్యకర్తలు, ప్రజలు ఎనలేని అభిమానం చూపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మంచి పదవులు ఉంటే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా మేము చేసిన నాయకత్వంలో మాకు ఎవరు సహకరించ ఇంత విధిగా మా గిరిగారు మాకు చేసినంత సపోర్టుగా ఏ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. మాకు ఒక వార్డు ప్రెసిడెంట్ ఒక గుర్తింపు అంటూ వచ్చిందంటే ఒక గిరిగారి వల్లే వచ్చింది అని మేము గొప్పగా చెప్పుకుంటాము. అదే కాకుండా మాకు ఏ అవసరమైనా సరే ఫోన్ చేయగానే వెంటనే స్పందించి మీకు ఏం కావాలి, ఎక్కడ ఉంది సమస్య అని చెప్పని తెలుసుకునే నాయకుడు ఎవరయ్యా అంటే అది మద్దాలి గిరిగారే అది నేను ఘంటాపదంగా చెప్పగలను. అయితే మాకు ఇట్లాంటి నాయకుడిని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఆయన స్వల్ప మైనస్లో ఓడిపోవడం జరిగింది, అదే గెలిచింటే మాకు ఇంకా చాలా గొప్ప గొప్ప పనులు జరిగేవి, మేము అనుకున్నవన్నీ కూడా రీచ్ అయ్యేవాళ్ళం. కాబట్టి ఇట్లాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ రావాలని, రేపు రాబోయే గవర్నమెంట్లో కూడా 2019లో కూడా మళ్ళీ అతనికే టికెట్ ఇవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రాజకీయాల్లోకి రావడం కొత్త అయినప్పటికీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తూర్పు నియోజకవర్గంలో అసలు సమస్యలేంటి, మనం ఎట్లా పరిష్కారం చేయాలి అనేది లక్ష్యంగా, అదేవిధంగా కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉంటూ గుంటూరు తూర్పులో ఉన్న 26 డివిజన్లలో అవకాశం ఉన్నంత వరకు రేషన్ కార్డులు, పెన్షన్లు, NTR గృహ నిర్మాణం, మురుగు కాలువలకు సంబంధించి
డ్రైనేజీ కార్యక్రమాలు సాధ్యమైనంతవరకు అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి కార్యకర్తల సలహాలు సూచనలు తీసుకుంటూ 100% అభివృద్ధి దిశగా పయనించే విధంగా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ 3.5 సంవత్సరంలో 80% పనులు మ్యాక్సిమం పూర్తయినాయి, 20% మాత్రమే మిగిలినాయి. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి వచ్చే ఎస్డిఎఫ్ ఫండ్స్తో ఎక్కడైతే దళిత వాళ్ళు ఉన్నాయి, నిజంగా పేదలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గమనించి ముందు ప్రాధాన్యం దళితులకు ఇచ్చి వాళ్ళున్న ప్రాంతంలో రోడ్లు కాలువలు చేపించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు, ఎవరైతే ఎస్సీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఆ కార్పొరేషన్ లోన్లు అందే విధంగా, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు అందే విధంగా, అదేవిధంగా నిరుపేదలై ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోలేని అప్పు తెచ్చుకొని వైద్యం చేసుకునే ప్రశ్న పేదలను గుర్తించి వాళ్ళకి సీఎం సహాయం నుంచి తక్షణమే వారి యొక్క వైద్య సహాయానికి నిధులు వచ్చే విధంగా కూడా సహకరిస్తూ కార్యకర్తలుగా మాకు కూడా నిత్యం ఇంకా ఎవరైనా ఉంటే తీసుకురండి మనం సహాయం చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అని చేస్తున్నారు. ఇదే విధంగా చేసుకుంటూ పోతే 2019లో తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ గెలవడం ఖాయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సామాజిక సేవలు కానీ, పార్టీ పరమైన సేవలు కానీ, పార్టీలో పార్టీ నుంచి ప్రజలకు అందాల్సిన ఫలాలు కానీ ఏ విధంగా అందియాలో ఆ విధంగా అందిస్తున్నారు. మాకు ఆయన సహకారం ఎప్పుడు ఎల్లవేళ ఉంటుంది. మాతో పాటు ప్రజలందరికీ కూడా చాలా సహకారం ఉంటుందని, ఏ డివిజన్లో ఏ సమస్య వచ్చినా నేనంటూ ఉన్నానని చెప్పి వార్డు ప్రెసిడెంట్లు ముందుంటూ, వార్డు ప్రెసిడెంట్లకు వెనక ఉంటూ అన్నయ్య ఎంతో సపోర్టుగా ప్రెసిడెంట్లు ముందుకు తీసుకెళ్తూ, ప్రెసిడెంట్లకంటూ ఒక స్థానాన్ని కల్పించి ప్రజల్లో ముందుకు తీసుకెళ్తూ, అదే తూర్పు నియోజకవర్గం ఈ ప్రెసిడెంట్ల పరంగా అన్నయ్యని ముందుకు మేమందరం కూడా 26 వార్డు ప్రెసిడెంట్ల సెక్రటరీలను కూడా అందరూ సహకారంతో అన్నయ్యని ముందుకు తీసుకెళ్లి 2019 ఎలక్షన్ అన్నయ్యకి టికెట్ ఇప్పించి గట్టిగా నిలబడి అందరూ ఈసారి అన్నయ్యని ఖచ్చితంగా గెలిపించి మా ఆయన ఎన్నంటూ ఉండి ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని అనుకుంటూ మేము గట్టిగా చేయగలుగుతామని చెప్పి చెప్తున్నాం. ఆయన అదే విధంగా అన్ని విధాలు అందరికీ అన్ని సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇది మద్దాలగిరి రాజకీయ ప్రస్థానం. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగినాక ఎంతో బాధేసిందని, రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలంటే అది చంద్రబాబు నాయుడుతోటే సాధ్యమవుతుందని టీడీపీ పార్టీలో చేరారు. అదేవిధంగా వ్యాపారవేత్త అయినప్పటికీ, అతనికి వ్యాపారంలో ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ, ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని మద్దాలగిరి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అందరితో పాటు అందరి ప్రజలు గడప గడపకి వెళ్తుంటే ఖచ్చితంగా కూడా ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రజల దగ్గరికి వెళ్తే, ప్రజల చెంతకి వెళ్తే వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తెలుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో రాజకీయాల్లో ఉంటూ టికెట్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కూడా ప్రజల కోసం సేవ చేస్తాను, పార్టీ కోసం సేవ చేస్తాను, నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని చెప్పేసి కూడా మద్దాలగిరి చెప్తా ఉన్నాడు. ఇదే మద్దాలగిరి జీవితంలో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అదేవిధంగా మంచి స్థాయిలో ఉండాలని, ప్రజలకి సేవ చేయాలని చెప్పి కూడా 99 టీవీ కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో సాంబశివరావు, 99 టీవీ, గుంటూరు. రాజకీయం అంటే ఓ మోజు, కొందరికి క్రేజు, మరికొందరికి సంపాదనకు అడ్డదారి. కానీ మద్దాళిగిరికి అలా కాదు. రాజకీయం ఆయన రక్తం, ప్రజాసేవ ఆయన ఊపిరి. అందుకే బొందిలో ప్రాణం ఉన్ననాళ్ళు ప్రజాసేవకే తన జీవితం అంటున్న మద్దాళి గిరిధర్రావు నిజమైన లీడర్. ఇది వాచి మన లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.